నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కోనసీమకు కొంగు బంగారం, అమలాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. అలువేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయమే ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. సాక్షాత్తు ఏడుకొండలవాడు దిగివచ్చాడా అన్నట్టుగా కోనసీమ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇదిగో ప్రాచీన కాలం నాటి ఆలయం ఇది. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. సుమారు 1000 కిందట అమృతపురం, ఆమ్లాపురంగా పిలువబడిన ఇప్పటి అమలాపురంలో శ్రీనివాసుడు స్వయంభోగా వెలసిన దైవం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓ వెంకటేశాయ, ఇప్పుడు మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పునర్నిర్మాణం శ్రీ అల్వేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అని వాడుక, కానీ ఈ స్వామివారికి ప్రత్యేకంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు. ఈ దేవాలయం మొట్టమొదటిగా స్వయంభవంగా వెలిసినటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు సేకరించడం, దాని మీద మేము ప్రత్యేకమైనటువంటి పరిశోధన జరపడం కూడా జరిగింది. అయితే ఇది రాజరాజ నరేంద్రుడు సమయంలో రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించేటువంటి సమయంలో నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకి ఈనాంగా ఇవ్వడం, ఆయనకి స్వామివారు కల్లో కనపడి విష్ణు ప్రతిష్ట ఏమన్నా చేయాలి అన్నట్లయితే ఎక్కడనువుగా ఉంటుంది అంటే దీన్ని ఆ టైంలో అమృతపురము, ఆమ్లపురము అనేటువంటి పేరుతో నిర్ణయింపబడినటువంటి గ్రామం ఇది. అప్పుడు ఆ నారాయణ భట్ గారు ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంకల్పం చేసినట్టుగా కొన్ని చారిత్రకమైనటువంటి ఆధారాలు దొరికాయి. స్వయంభూగా వెలిసిన వెంకటేశుని ఆలయానికి సుమారు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆపదల సమయంలో భక్తుడిని నేనున్నానన్న భరోసానిచ్చే వెంకటేశ్వరుణ్ణి కొలిస్తే ఎలాంటి ఉపద్రవం నుంచైనా బయటపడగలుగుతున్నామన్నది భక్తుల నమ్మకం. నన్నయ్య భట్టు కాలంలో స్వామివారు అలువేలుమంగ పద్మావతి సమేతంగా ఇక్కడ స్వయంభూగా వెలవడం జరిగిందని వేద పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత కాలంలో రాజమహేంద్రవరం నగరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆయన ప్రతిష్ట అనేటువంటిది యథమిద్ధంగా నారాయణ భట్టు యొక్క వంశంలో వాళ్ళుగా చేసినట్టు మాత్రం ఎక్కడా కనపడలేదు. కానీ అది గజనీ మహమ్మదు, గౌరీ మహమ్మదు వాళ్ళ యొక్క దండయాత్రల్లో మాత్రం ఈ విగ్రహాన్ని ఒక పాకలో పెట్టి దాచినట్టు, దానికి ప్రత్యేకమైనటువంటి ఈ విగ్రహం భిన్నమైపోతుందేమో అనేటువంటి భయంతో వీళ్ళందరూ కూడా మట్టి వేసి ఆ మట్టి దిబ్బ మీద వెంకటేశ్వర స్వామి వారిని కాపాడుకున్నట్టు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే దానికి ప్రత్యేకంగా 1532లో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగినట్టుగా మట్టితోటి దేవాలయం కట్టి దాని మీద రాడు అంటించినట్టుగా కూడా ఆధారాలు మొన్న మేము విగ్రహాలు తీసి ఈ అమ్మవారి యొక్క విగ్రహాలు తీసినప్పుడు దేవాలయం చెప్పినప్పుడు కూడా ఆ పుట్ట మట్టిని ప్రత్యేకంగా తవ్వుతుంటే అలా దుళ్లిపోయే రాళ్ళన్నీ కూడా. ఆనాడు కేవలం పుట్ట మట్టితో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి 1532లో దేవతామూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. సుమారు 1000 ఏళ్లు దాటడంతో ఇప్పుడు ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దేవాదాయ శాఖ ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఈ దేవాలయం మొట్టమొదటిగా
నన్నయ్య భట్టు సమయంలో అంటే 1923 నుంచి 63 వరకు నిర్ణయం చేసినట్టు కానీ మనకి ఆగమ శాస్త్రంలో మనం నిర్ణయం చేసినటువంటి పరిశోధనా గ్రంథాల్లో ఈ పరిశోధనా గ్రంథాల్లో 1923 సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ దేవాలయ నిర్మాణం అతి ప్రాచీనంగా నిర్మాణం అంటే ఆయనకి స్వప్నంలో కనపడి స్వయంభంగా తెలిసినట్టు మాత్రం ఆధారాలు ఉన్నాయి శాస్త్రం. అందుకే విగ్రహాన్ని మేము గర్భంలోంచి తొలగించడానికి మేము సంశయించాం. విగ్రహం తీయకుండా మేము ప్రతిష్టా దేవాలయం చేయడానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆలయ చైర్మన్ కర్రి రామస్వామి కృషితో ఈ పనులకు అంకురార్పణ జరిగింది. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, ఎమ్మెల్యే ఆనందరావు, పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఈ అమలాపురంలో వేయించేసినటువంటి కళ్యాణ వెంకటస్వామి వారి ఆలయం రమారమి 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది అనేటువంటిది చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. అటువంటి ఆలయాన్ని మరి శిథిలావస్థకు చేరుకుంటంతో దాన్ని పునర్నిర్మించాలనేటువంటి సంకల్పం మరి నేను చేయటం, చేసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందండి. చెప్తే గ్రామ పెద్దలందరూ కూడా మరి స్వామివారి యొక్క విగ్రహాన్ని కదపకుండా మరి ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తే మరి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్వామి ఎప్పుడు తెలిసారో ఏంటో మాకు తెలియదు. మరి అటువంటి స్వయంభూగా భావించేటువంటి స్వామిని కదపద్దని చెప్పడం జరిగిందండి. ఆ పెద్దల యొక్క గ్రామ పెద్దల యొక్క విషయాన్ని నేను మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు నిమ్మకాయల రాజప్ప గారు, మెట్ల సత్యనారాయణరావు గారు, అలాగే స్థానిక శాసనసభ లైతపోతుల ఆనందరావు గారు, ఎంపీ పొందుల రావు అందరితో కూడా నేను చెప్పడం, చెప్తే వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క నూతన ఆలయ నిర్మాణానికి మరి ముందుకు వెళ్ళమని చెప్పేసినని వారు నాకు భరోసా ఇవ్వడం జరిగిందండి. నేను ఈ ఆలయ చైర్మన్గా 2014 సంవత్సరంలో నన్ను తెలుగుదేశం గవర్నమెంట్లో మరి నన్ను నియమించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధి విషయంలో నేను ముందుకు సాగుతూ మరి కోనేరు కానివ్వండి, ఆలయం లోపలే స్వామివారి యొక్క కళ్యాణ మండపం కానివ్వండి, అట్లాగే ఆలయం చుట్టూ ఏసీ కాటేజీలు, నాన్ ఏసీ కాటేజీలు, భక్తుల సౌకర్యార్థం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి పెద్దల యొక్క సహకారంతో గ్రామం యొక్క కోరిక మేరకు అతి పురాతనమైనటువంటి అత్యంత మహిమ కలిగినటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయాన్ని మరి నిర్మించాలని అనుకున్నప్పుడు ఈ ఆలయం రాతితో నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పం మరి మాకు రావటం, వచ్చిన వెంటనే మరి పెద్దలతో చెప్తే అందరూ కూడా దానికి వారందరూ కూడా అంగీకరించారు. కానీ వారందరూ కూడా ఒక డౌట్ చెప్పారు, ఎట్లా అంటే మరి రాతితో నిర్మించినటువంటి ఆలయం అంటే 1000 సంవత్సరాలు ఉంటుంది, కానీ మరి ఆలయం నిర్మించడానికి కాలాతీతం చాలా టైం పడుతుంది, రమారమి 4 సంవత్సరాలు తక్కువ కాకుండా పడుతుంది అని చెప్పేసి వారు చెప్తే నేను ఆ విషయాన్ని మరి శిల్ప అయినటువంటి మద్రాసు చెందినటువంటి శిల్ప అయినటువంటి తంగన అనేటువంటి వ్యక్తితో మరి మేము మా పెద్దలు కూడా సంప్రదించి వారితో మేము మాట్లాడి మరి అతి తక్కువ టైంలో మరి ఆలయం నిర్మించాలని మేము కోరటం జరిగింది. మరి ఈ జనం అందరూ కూడా కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు మరి ఆలయాన్ని ఆ టైంలో నిర్మించి మాకు అప్పచెప్పడానికి తంగన్న మాకు ముందుకు రావటం, అలాగే మరి భక్తులందరూ కూడా దీనికి తగినటువంటి విధంగా ఆ విరాళాన్ని మరి సేకరించిన కొంతమంది అజ్ఞాత భక్తులు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి ప్రోత్సాహం చేసి. రాజరాజ నరేంద్రుడి కాలంలో నిర్మితమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంలో ఆలయ ధర్మకర్తల మండలి ఈ ఆలయం పునర్నిర్మాణానికి నడుం బిగించింది. అంతా రాతి కట్టుతో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ముఖ మండపాలని అవినేటి మండపంగా నిర్మించనున్నారు. ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఆలయ పునఃప్రతిష్ట గావించేందుకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా శిలలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి వచ్చే నెలలో దేవతామూర్తుల విగ్రహాల పునఃప్రతిష్ట గావించాలన్న సంకల్పంతో ఆలయ కమిటీ ఉంది. దేవాదాయ శాఖ ద్వారా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం చేపడుతున్నామని ఈవో వివిఎన్ మూర్తి చెప్పారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కోనసీమలో కొంగు బంగారముగా తెలుగుచున్న అమలాపర పట్టణందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 1000 సంవత్సరముల చరిత్ర గల ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయము శిథిలావస్థకు చేరినందున అప్పటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మరియు ఇప్పుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కర్రి రామస్వామి గారు, దత్తులు గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో సింగిల్ డోనర్ పద్ధతిపై ఆలయ పునర్నిర్మాణము రాతితో కట్టాలనే సంకల్పంతో మరియు కోనసీమలో ఎక్కడ లేనటువంటి ముఖమండపంని అలివేటి మండపంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో
ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఇది పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నవి. ఈ ఆలయంని ఫిబ్రవరి నెలలో పునః ప్రారంభించుటకు స్వామివారి దర్శనం ఇచ్చుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. కోనసీమకు కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ కళ్యాణ వెంకటేశ్వరుడి దివ్యక్షేత్రం ఈ పునర్నిర్మాణంతో మరింత శోభాయమానంగా వెలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మై మీడియా న్యూస్, అమలాపురం.